తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆరాధ్య నవల వింటున్నామండి రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తల్లి అయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్లు కనిపించదా చిత్రంగా ఉందే ఎంత ఆశ్చర్యం ఎందుకలా కనిపించదు అంది సరియు ఎందుకంటే తల్లి మనసు చాలా గొప్పది అద్భుతమైనది అద్వితీయమైనది కాబట్టి అంతేకాదు దయ జాలి కరుణ ఒక్క తల్లికే ఉంటాయంటారు అది ఊహ కాదు కల్పన కాదు పచ్చి నిజం సరియుకు తల్లి లేకపోవడం వలన ఏమో ల్యాప్టాప్ మీద ఉన్న చూపుల్ని రమాదేవి వైపు మళ్లించి శ్రద్ధగా ఆమె మాటల్ని వినసాగింది సరయూ పూర్తిగా తన వైపుకి తిరిగాక రమాదేవి చాలా విచారంగా ముఖం పెట్టింది హేమంత్ మాటలు విన్నావుగా సరయూ మమ్మల్ని అనాల్సిన మాటలేనా అవి ఆరాధ్య కడుపులో రెండు నెలలు కూడా నిండని నెత్తుటి గుడ్డు ఎక్కడా బీటెక్ చదువుతున్న నా కొడుకు గోపి ఎక్కడా గోపిని చంపేయమనటం బాగుందా నీకు నచ్చిందా అంత తప్పు మేమేం చేశాము మమ్మల్ని హేమంత్ సరిగా అర్థం చేసుకోవటం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అంటూ కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్లే కొంగుతో కళ్ళను ఒత్తుకుంది మీరు బాధపడకండి ఆంటీ అతనేదో ఆవేశంలో అలా అన్నాడు అబార్షన్ అనేది అంత పెద్ద సీరియస్ మ్యాటరింగ్ కాదు నేను చాలాసార్లు చేయించుకున్నాను అంది చాలా చాలాసార్లు చేయించుకున్నావా విభ్రమగా చూస్తూ అడిగింది అవునాంటీ అంది ఏ ఏమాత్రం తడబడకుండా సరయుకి దగ్గరగా జరిగి గొంతు తగ్గించి ఒకసారి అబార్షన్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదంటారు నిజమేనా సరియు అడిగింది రమాదేవి రాదని కాదంటీ వస్తుంది బై మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు కొంచెం కష్టం కూడా కావచ్చు అందుకే భయపడే వాళ్ళు భయపడుతుంటారు భయపడిన వాళ్ళు అస్సలు భయపడరు అంది మరి నీకు అలాంటి భయాలేమీ లేవా అడిగింది రమాదేవి లేవా అంటీ ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్న అతని మనసు నిలకడైంది కాదు అతనితో పిల్లల్ని కంటే కొన్ని బాధలు తెచ్చుకున్నట్లే అది కాక నాకు అతనితో ఉన్నప్పటికంటే పెళ్లికి ముందే సౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది అందుకే నేను అతని నుండి దూరంగా ఉండాలని విడాకులు తీసుకున్నాను అవి తీసుకోవడానికి కూడా నాకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి డబ్బు కన్నా మనశ్శాంతి ముఖ్యం అనుకున్నాను ఒకవేళ పెళ్ళి కాకుండా పిల్లల్ని కనే అవకాశమే ఉంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను ఎందుకంటే నాకు నచ్చని భర్తకు భార్యగా ఉండాల్సిన అవసరం కానీ ఆ బాధలు కానీ నాకు ఏమాత్రం అవసరం లేదంటే నేను ఇలా అంటున్నందుకు మీరేమీ అనుకోకండి ఎందుకంటే నా భర్తలో నేను చాలా ప్రపంచాన్ని చూశాను ఆ ప్రపంచంలో నేను ఇమడలేకపోయాను నాకెందుకో అతన్ని నాతో పోల్చుకున్నప్పుడు అతను నాకన్నా తక్కువగా అనిపించాడు కారణం అతను నా చుట్టూ తన అహంకారపు మానసిక వ్యూహాన్ని పన్నేవాడో చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు అలాంటి వ్యూహాలు నాకు నచ్చవు అంది సరియు రమాదేవి సరియు మాటల్ని నోరెళ్ళబెట్టి విన్నది నీకు తోడు వద్దా సరియు అతను లేకుండా నువ్వు ఉండగలవా అంది అతని తోడు లేకపోయినా నేను ఉండగలనాంటి ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా అందుకే అతని అవసరం నాకు అంతగా లేదు కానీ అతను మాత్రం పెళ్లికి ముందుకన్నా పెళ్ళయ్యాకనే సంతోషంగా ఉన్నాడు అది తెలిసి కూడా రోజు నాతో ఘర్షణ పడేవాడు వేధించేవాడు మా అభిరుచులు కలవలేదు అభిప్రాయాలు కూడా కలవలేదు ఏ రకంగా చూసినా అతనితో నేను తీర్చుకునే అవసరాలు కూడా నాకేం కనిపించలేదు ఏ రోజు నన్ను అతను శ్రద్ధగా చూసింది లేదు ఆలంబన ఇచ్చింది లేదు ఆదుకున్నది లేదు ప్రేమించింది లేదు అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు చెప్పండి ఆంటీ నా లాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం పిల్లల్ని కనటం అవసరం అంటారా అడిగింది సరియు అటు ఇటు కాకుండా తల ఊపింది రమాదేవి ఆంటీ మీ రోజులు వేరు ఇప్పటి ఈ రోజులు వేరు నాలాంటి అమ్మాయిలకు ఉద్యోగంతో ఉన్నంత అవసరం పిల్లలతో ఉండదు పరిస్థితులు ఎలా మారినా మమ్మల్ని ఉద్యోగాలు ఆదుకుంటాయి కానీ పిల్లలు ఆదుకోరు అంది సరియు చక్కగా మాట్లాడుతున్నావు సరియు అప్పుడు నోరు విప్పింది రమాదేవి మీరు ఆరాధ్యకు అభార్షన్ చేయించాలనుకోవటంలో తప్పులేదాంటి ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఓ బిడ్డను మోసి కని పోషించడం అంటే మాటలు కాదు దానికి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా కావాలి అంత ఫ్రీగా మీరు లేరేమో కదా అంకుల్కి వండి పెట్టాలి మీ బాధ్యతలు మీకున్నాయేమో అంది అవునమ్మా కానీ ఆ మూర్ఖుడికి అది అర్థం కాక నా కొడుకుని చంపేయమంటున్నాడు నాకేమైనా పది మంది కొడుకులున్నారా ఉండేది ఆ ఒక్కడే నీకు తెలుసో లేదో నా కొడుకుని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడో వాడు లేకుంటే ఆస్తి మొత్తం ఆక్రమించుకోవచ్చనో ఏమో అప్పటికీ చెప్పాం నిన్ను మా రెండో కొడుకులా అనుకుంటున్నాం మాకు గోపీతో పాటు నువ్వు కూడా కొడుకులాంటి వాడివే అని అయినా మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటాడు మా కర్మ కాకుంటే మాకు ఇలాంటి అల్లుడు దొరకడం ఏమిటి అంటూ నెత్తి నోరు కొట్టుకుంది సరయూ మాట్లాడలేదు మా మరదుల కోడళ్ళని మా అక్కల కోడళ్ళని వాళ్ళ భర్తలు ఎంత బాగా చూస్తారో తెలుసా పువ్వుల్లో పెట్టుకుని చూస్తారు ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు కాన్పులు కూడా వాళ్ల సొంత ఖర్చులతోనే చేసుకున్నారు పుట్టింటికి పంపనే లేదు వాళ్ళని చూస్తుంటే నా బిడ్డకు కూడా అలాంటి భర్త దొరకలేదని ఒకటే బాధ నాకు ఎక్కడైనా భర్తలు అలాగే ఉంటారు సరియు ఇలా ఎక్కడా ఉండరు ఇలాంటి అల్లుడు మళ్ళీ పుట్టడనుకో అంది ఏడుపు కళ్ళతో ఆ కళ్ళు రెండు ఎర్రబడి ఉన్నాయి దురద పుడితే నలిపినట్లు కొంగుతో ఆ కళ్ళను ఒకటే నలుపుతోంది సరియు ఆశ్చర్యపోయి చూస్తోంది ఈవిడ ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని హేమంత్కి మీరు కట్నం బాగా ఇచ్చారా ఆంటీ ఇచ్చే ఉంటారు సాఫ్ట్వేర్ అబ్బాయి కదా ఎంత ఇచ్చినా ఈ కాలం అబ్బాయిలు తృప్తిపడరా అంటే హేమంత్ కూడా అలాగే మీరు ఇచ్చింది చాలక డిమాండ్ చేస్తున్నాడా అంది సరూకి ఈ విషయాలు ఏమీ తెలియవు చాలానే ఇవ్వాలనుకున్నాం ఇవ్వక ఏం చేస్తాం మాకేమైనా పది మంది కూతుళ్ళు ఉన్నారా ఉండేది ఆ ఒక్కతేగా అంటూ టక్కున ముక్కు తుడుచుకుంది అది కాదులేండి ఆంటీ నాకు తెలిసి చాలా చోట్ల ఇవ్వాలనుకున్నది పెళ్ళిలో ఇచ్చేసి సైలెంట్గా ఉండిపోతారు మళ్ళీ గొడవలు లేకుండా చేసుకుంటారు అదేమంటే అల్లుడేమైనా కొడుక పాకెట్ మనీ ఇచ్చినట్లు అప్పుడప్పుడు ఇచ్చి కొనుక్కోమనటానికి పెళ్ళిలో పెద్ద మనుషుల ముందు ఏమిస్తామని ఇస్తామని మాట్లాడుకున్నామో అది ఇచ్చేయాలి అంటుంటారు మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో చూస్తుంటాం కదా అంది మేము కూడా ఇస్తాం సరియు ఎందుకంటే మా ఆరాధ్య అంటే మాకు ప్రాణం ప్రేమగా పెంచుకున్నాం ఎంత ప్రేమగా పెంచుకున్నామంటే అది చెప్పినా అర్థం కాదు ఒక్క కూతురైనందువల్ల మా ప్రాణం అంతా మీదనే పెట్టుకుని పెంచుకున్నాము మాది స్వీట్ హౌస్ అన్నమాటే కానీ దానికి ఎప్పుడూ అందులో స్వీట్స్ పెట్టలేదు అల్లూరయ్య నేతి స్వీట్స్ పుల్లారెడ్డి నేతి స్వీట్స్ తెచ్చిపెట్టి పెంచుకున్నాం దానికి మేము కోరిన తిండి పెట్టుకుని పెంచుకున్నాం అంది అది వినగానే సరియూకి ఓ డౌట్ వచ్చింది ఆరాధ్య ఎన్ని రోజులు తన దగ్గరే ఉన్నది కదా ఒక రోజన్న అల్లూరయ్య స్వీట్స్ గురించి చెప్పలేదు పుల్లారెడ్డి స్వీట్స్ గురించి చెప్పలేదు అంత ప్రేమగా పెంచుకున్న వాళ్ళైతే ఒక్కసారైనా ఆ స్వీట్స్ని కొరియర్లో పంపి ఉండాల్సింది కదా ఏమోలే అది ఇప్పుడు అడిగితే బాగుండదు అసలే బాధలో ఉంది బాధలో ఉన్న వాళ్ళను బాధ పెడితే వాళ్ళ బాధలన్నీ బాధపెట్టిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయట ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నది అప్పటి నుండి ఓవర్ ఫ్రాంక్నెస్ని పూర్తిగా తగ్గించుకుంది అందుకే ఆంటీ మీరేమీ వరి కాకండి హేమంత్ కూడా ఆరాధ్యకు కోరిన తిండి తెచ్చి చూస్తుంటే అతను మంచివాడిలాగే అనిపిస్తున్నాడు అంది ఆమె బాధపడుతుంటే చూడలేక పెళ్ళయ్యాక అతనికి మాకు గొడవలు వచ్చాయి సరియు ఎంత మంచివాడైనా ఆ కోపం అలాగే ఉంటుందిగా అందుకే దాన్ని అతనికి దూరంగా ఉంచితేనే అది మనశ్శాంతిగా ఉంటుందని మా కోరిక ఇప్పుడు అది హేమంత్ దగ్గరికి వెళ్ళడం మాకు ఇష్టమే లేదు అంది తనకేమైనా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నా దగ్గరికే వస్తుందిలేండి ఆంటీ నేను కూడా తనకి కాల్ చేస్తూ టచ్లో ఉంటాను అంది ఆ పని చెయ్యమ్మా లేకుంటే ఆ మూర్ఖుడు తన బిడ్డను కనేదాకా వదిలేలా లేడు ఈ లోపల దాన్ని ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో అసలు ఆరాధ్యకు ఆ బిడ్డను కనటమే ఇష్టం లేదు తెలుసా అంది అయ్యో ఆంటీ అది అలా చెప్పనే లేదు మీరే ఇలా అంటున్నారు అంది దానికి చెప్పటం రాదు అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు అంది రమాదేవి అవునా మరి అలాంటప్పుడు ఆరాధ్య ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది కదా అంది సరయూ దానికేం తెలుసు అది పసిపిల్ల అంది ఆరాధ్యను ఆవిడ పసిపిల్ల అనగానే కిసుక్కుని నవ్వింది సరియు ఆ నవ్వెందుకో రమాదేవికి నచ్చలేదు కొద్దిసేపు పడుకుంటాను సరియు మా ఇద్దర్ని రాత్రికి ట్రైన్ ఎక్కించి పంపించు అంటూ భర్త దగ్గరికి వెళ్ళింది అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్న రమాదేవి ఆలోచనలు నఖముఖాలుగా సాగుతున్నాయి తను ఊరెళ్ళాక ఆరాధ్యని ఎలాగైనా తన ఊరికి రప్పించుకొని పక్కింట్లో ఉండే నర్సు సాయంతో కడుపు తీయించేయాలి లేకుంటే బిడ్డ పుట్టాక నేను జాబ్కి వెళ్ళాలి ఈ బిడ్డను కొద్ది రోజులు నీ దగ్గర మమ్మీ అని ఆరాధ్య అంటే అప్పుడు తనకే కష్టమవుతుంది తన ఆ బిడ్డను పెంచలేక షాపులో కూర్చోలేక సతమతం అవ్వాలి అసలే తనకి లోబీపీ అని మనసులో అనుకుంటూ ఆ నిర్ణయం ఏదో గట్టిగా కాస్త గట్టిగానే తీసుకుంది రమాదేవి హేమంత్ తండ్రి కాబోతున్న సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు అది తెలిసి ఆరాధ్య సంతోషించింది అంతవరకు హేమంత్ మీద ఉన్న కోపం పూర్తిగా తగ్గింది ఒక పది రోజులు గడిచాక ఆరాధ్యకు కాల్ చేసింది రమాదేవి ఎలా ఉన్నావు ఆరాధ్య తింటున్నావా తినట్లేదు కదూ ఇంకా తినలేదు కదూ అంటూ ఒత్తి ఒత్తి అడిగింది రమాదేవి తిన్నాను మమ్మీ అంది ఆరాధ్య లేవే నాకు తెలియదా నేను బాధపడతానని అలా చెబుతున్నావు నాకు తెలుసు తల్లి అది ఎంత బాధనో ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది అందుకే నిన్ను ఇక్కడికి రమ్మంటున్నాను కొద్ది రోజులు సెలవు పెట్టిరా ఇక్కడైతే నీకేం కావాలో అది నేను వండి పెడతాను అంది హేమంత్ అక్కడే ఉండడంతో వింటాడని పక్కకెళ్ళింది ఆరాధ్య ఈ మధ్యన హేమంత్ ముందు తల్లితో మాట్లాడాలంటే భయపడుతోంది నేను ఏది చెప్పినా బాగా ఆలోచించే చెప్తాను ఆరాధ్య తల్లిని కదా నాకు నీ ఆలోచన తప్ప ఇంకేముంటుంది పెళ్లి కాగానే బిడ్డను కంటే ఏం సుఖపడతావు సరదాగా ఊర్లు తిరగగలవా గుట్టల మీద ఉండే గుడలకెళ్లగలవా ఈ సమయంలో మెట్లు ఎక్కకూడదు దిగకూడదు అని డాక్టర్లు కూడా చెబుతుంటారు అడుగు తీసి అడుగు వేయాలన్నా జాగ్రత్తలు పాటించాలంటారు ఒక్కోసారి బెడ్ రెస్ట్ కూడా అవసరం అవుతుందట ఈ సమయంలో అన్ని రకాల తిండి తినకూడదు కోరిన తిండి కళ్ళు ముందు కనిపిస్తున్నా గుటకలు మింగుకుంటూ కూర్చోవాలి కొన్ని తింటే నీకు ఇబ్బంది కొన్ని తింటే నీ బిడ్డకు ఇబ్బంది ఇవన్నీ నా మాటలు అనుకుంటున్నావా కాదు మన ఇంటి పక్కన ఉండే నర్సుని అడిగి తెలుసుకున్నాను ఆవిడ కూడా ఆరాధ్యకు అప్పుడే పిల్లలెందుకు మొన్ననేగా జాబ్లో చేరింది ఎంజాయ్ చేయనియండి అంటుంది అది కాక నువ్వు జాబ్లో చేరాక కొన్న డ్రెస్సులన్నీ నెలలు నిండే కొద్దీ కుట్లు విప్పినా సరిపోవు వేస్ట్ అయిపోతాయి వాటిని నువ్వెంత మోజుపడి కొనుక్కున్నావో నీకు తెలుసు ఒకవేళ ఒకవేళ బిడ్డ పుట్టాక ఆ డ్రెస్సులు నువ్వు వేసుకున్నా ఇప్పుడు వచ్చిన లుక్ అప్పుడు రాదు ఈ అందం తగ్గితే హేమంత్ తప్పకుండా నీ ముఖం చూడడు ఎందుకంటే అతను నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉండబట్టే ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డ పుట్టాక నీలో ఈ చర్మకాంతి ఉండదు ఈ లేతదనం ఉండదు మార్పు వస్తుంది ఆ మార్పును అతను అంగీకరించడు అంటూ భయపెట్టింది రమాదేవి తల్లి మాటల్ని నమ్మింది ఆరాధ్య వెంటనే కాల్ కట్ చేసి హేమంత్ దగ్గరికి వెళ్ళింది హేమంత్ నాకు హెల్త్ సపోర్ట్ చేయటం లేదు లీవ్ పెట్టి మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అంది ఆరాధ్య వద్దు నువ్వు మీ ఊరు వెళ్తే మీ వాళ్ళు అబార్షన్ చేయించేసి పంపుతారు అలా ఏం జరగదు అంది ఆరాధ్య జరగదన్న గ్యారంటీ లేదు నేను గ్యారంటీ ఇస్తాను నాకు నమ్మకం లేదు ఎందుకు హేమంత్ నువ్వు నన్ను ఇలా సతాయిస్తున్నావు ఎందుకో నీకు తెలుసు తెలిసి కూడా ఆర్గ్యూ చేయకు అన్నాడు హేమంత్ హేమంత్ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అదే నాకు బాధగా ఉంది అంది ఆరాధ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఆమె మాటకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆమె వెళ్తున్న హేమంత్ వైపే చూస్తూ నిలబడింది అతను పది అడుగులు వేయగానే తిరిగి లోపలికి వచ్చాడు ఏంటి అలాగే నిలబడ్డావు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు ఆమె మాట్లాడలేదు అలా అని అతని వైపు కోపంగా కూడా చూడలేదు అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే డోర్ పెట్టుకుంది ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు ఒక గంట సేపు బెడ్ మీద పడుకుంది ఆ తర్వాత హేమంత్కి కాల్ చేసింది అతను వర్క్ బిజీలో ఉండి ఆమె కాల్ని రిసీవ్ చేసుకోలేదు ఉదయం నుండి మూడౌట్లో ఉన్నందువల్లనో ఏమో ఆ రోజు హేమంత్ వర్క్ కంప్లీట్ కాలేదు అదే టెన్షన్లో ఉన్నాడు లంచ్ అవర్లో ఒకసారి ఈవినింగ్ టైంలో ఒకసారి ఆరాధ్య కాల్ చేసింది అప్పుడు లిఫ్ట్ చేశాడు కానీ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువ మాట్లాడలేకపోయాడు అతను ఇంటికొచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది హేమంత్ వచ్చినట్లు కాలింగ్ బెల్ వినిపించి నిద్ర లేచి వచ్చి డోర్ తీసింది ఆరాధ్య ఆరాధ్యను చూడగానే అతను ఎప్పటిలాగే హుషారుగా నవ్వి ఆమె నడుం మీద చెయ్యేసి లోపలికి నడవబోయాడు మీద కుట్టినట్లే అతని చేతిని దులిపేసింది ఆరాధ్య ఆశ్చర్యంతో కాసింత అవమానంతో అతని గుండెలో చిరుకంపన కలిగింది దాన్ని పైకి కనపడనీయకుండా ఏంట్రా అలా ఉన్నావు అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకోబోయాడు ఈసారి మరింత ఏహ్యంగా చూసి హేమంత్ని నెట్టేసింది హేమంత్ నుచ్చుకున్నాడు అయినా ఎందుకలా ఉన్నావు ఆరాధ్య ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు ఆరాధ్య మాట్లాడలేదు ఈసడింపుగా చూసింది అలాంటి చూపును ఎంత మొండి గుండెగలవాడైనా భరించలేడు అయినా భరించాడు హేమంత్ నార్మల్గా లోపలికి వెళ్ళి బ్యాక్ ప్యాక్ను టేబుల్ మీద పెట్టి ఆరాధ్య ముఖంలోకి చూడాలనిపించకపోయినా ఓ చూపు చూశాడు నిన్ను నేను మార్నింగ్ మీ ఊరు వెళ్ళొద్దని చెప్పాను కదా అది నేను మర్చిపోయి నీ నడుం మీద చేయేశాను దగ్గరకు తీసుకోబోయాను అదంతా వేస్ట్ కదా నువ్వు మూడవుట్లో ఉన్నప్పుడు నేను అలా బిహేవ్ చేయొచ్చా చేస్తే నాకొచ్చేది నేను బాధపడడం తప్ప అంటూ వెళ్ళి పడుకున్నాడు ఆరాధ్య అతన్ని అలాగే చూస్తూ నిలబడింది రోజు ఆ టైంలో ఇద్దరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఆఫీస్ కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఆరాధ్య ముందుగా ఇంటికొచ్చినా హేమంత్ వచ్చి హెల్ప్ చేసేంత వరకు వంట చేసేది కాదు అదేమంటే మీరు తినేప్పటికీ వేడి తగ్గిపోతుంది వేడివేడిగా తింటే అదో గొప్ప ఫీల్ కదా అంటుంది అది నిజమే తిండి దగ్గర ఇద్దరు కాంప్రమైజ్ కారు రుచిగా శుచిగా ఇంట్రెస్ట్గా వంట చేసుకుంటారు వాళ్ళు ఇంట్లో వంట చేయకపోయినా ఆఫీస్లో ఫుడ్ దొరుకుతుంది ఆ ఫుడ్ రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది కానీ ఆ ఫుడ్ తినటానికి కొంచెం తీయగా చప్పగా ఉంటుంది అది పూర్తిగా మిక్స్డ్ ఫుడ్ ముఖ్యంగా మన స్టైల్లో ఉండదు అందుకే హేమంత్ కానీ ఆరాధ్య కానీ మేక్ ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడతారు మొదట్లో ఆరాధ్యకు వంట వచ్చేది కాదు అంతో ఇంతో వచ్చిన రమాదేవి హేమంత్తో మా ఆరాధ్యకు వంట రాదు బాబు నువ్వు వంట చేయిస్తావేమో ఒళ్ళు కాల్చుకుంటుంది జాగ్రత్త అని చెప్పింది అలా చెప్పటం వల్లనో లేక ఆరాధ్య అంటే ప్రేమ వల్లనో తెలియదు కానీ ఎక్కువ శాతం వంట హేమంత్నే చేస్తాడు సరయ్యూ దగ్గర ఉన్నప్పుడు చచ్చినట్లు వంట చేసిన ఆరాధ్య హేమంత్ దగ్గరికి వచ్చాక చచ్చినా వంట చేయకూడదని ముందే అనుకుంది ఎందుకంటే అతను తన ముందే కాకుండా సరయ్యూ వింటుందని కూడా చూడకుండా తన తల్లిదండ్రులను యానిమల్స్ అని తిట్టాడు తర్వాత సారీ చెప్పినా అసలైతే తిట్టాడు కదా అందుకే అతనికి నచ్చినట్లు ఉండాలనిపించటం లేదు నచ్చిన పనులు చేయాలనిపించటం లేదు అతను చేసిన వంట కడుపు నిండా తినకుండా తిట్టాలనిపిస్తోంది తిడుతుంది ఓ మై గాడ్ ఎందుకలా తిడతావు అని హేమంత్ అడగడం కూడా జరిగింది అతను అలా అడిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా వేవుళ్ళున్నప్పుడు ఏ అమ్మాయి అయినా తిండివైపు చూడగానే ఇలాగే తిడుతుందట మా మమ్మీ చెప్పింది అంటుంది మమ్మీ చెప్పింది అనగానే అతను నిజమే కావచ్చని నోరెత్తేవాడు కాదు కడుపు నిండా తింటూ కూడా బయట ఫ్రెండ్స్కి ఆఫీస్లో ఫ్రెండ్స్కి నేను అసలు తిండే తినటం లేదు ఏం క్యారియింగో ఏమో అని చాలాసార్లు చెప్పింది రమాదేవి కూడా అంతే కనిపించిన ప్రతి వారికి నా బిడ్డకి హైదరాబాదులో తిండే లేదని చెబుతోంది అదేంటి రమా అలా అంటున్నావు నీ కూతురికి తినడానికి తిండి లేదా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు అని ఎవరైనా అడిగితే బరువుగా చూస్తుంది అన్నాను ఇప్పుడు మాత్రం కాదన్నానా అక్కడ అదే చేసుకుని అదే తినాలి అంటే ఏం తింటుంది మొన్నటి వరకు దానికి నేను చేసింది తినడమే సరిగా వచ్చేది కాదు ఎంత బ్రతిమాలినా తినేది కాదు ఇప్పుడు దాన్ని ఎవరు బ్రతిమాలుతారు ఎవరు పిలుస్తారు అతనైనా ఒకసారి రెండుసార్లు పిలుస్తాడు కానీ తర్వాత అతను మాత్రం పిలుస్తాడా అతనొక్కడే చక్కగా తినేసి పడుకుంటాడు అనవసరంగా పెళ్లి చేశాం మా ఆరాధ్యతోటి అమ్మాయిలకు అసలు పెళ్ళిళ్ళే కాలేదు పైగా ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు అని కళ్ళు తుడుచుకుంటుంది ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుంది అందుకేనేమో తల్లి అంటే ప్రాణం ఆరాధ్యకి తల్లి ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుండి పూర్తిగా మార్పు వచ్చింది ఆరాధ్యలో బెడ్ మీద నుండి సడన్గా లేచాడు హేమంత్ నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసి మూత విప్పి గటగటా వాటర్ మొత్తం తాగేశాడు వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అతను ఉన్నట్టుండి చాలా గంభీరంగా మారిపోయాడు ఆరాధ్య కూడా అంతే గంభీరంగా చూసింది హేమంత్ ఒక్కటి చెప్పు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు మార్నింగ్ నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా నా కోసం ఓ పది నిమిషాలైనా ఎందుకు స్పెండ్ చేయలేదు పెళ్లికి ముందు ఇలాగే ఉన్నావా చెప్పు అంది ప్లీజ్ నన్ను క్వశ్చన్స్ వేయకు ఆన్సర్స్ చెప్పే మూడ్లో లేను ఓపిక కూడా లేదు పెండింగ్ వర్క్ చాలా ఉంది అంటూ రిక్వెస్ట్గా చూశాడు హేమంత్ నాకు తెలిసి మీకెప్పుడు పెండింగ్ వర్క్ ఉండదు అబద్ధం చెప్తున్నారు ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ వర్కేనా అంది హేమంత్కి వస్తోంది అయినా ఆమెను ఏమీ అనలేదు వంట చేశావా వెళ్ళి పెట్టు ఇద్దరం తిందాం ఆకలిగా ఉంది అన్నాడు ఆమె మాట్లాడలేదు అక్కడి నుండి కదలలేదు వంట చేయలేదా అదైనా చెప్పు వెళ్ళి చేస్తాను ఆకలిగా ఉంది అన్నాడు పక్కకి తిరిగి మౌనంగా చూసింది ఆరాధ్య నువ్వు నన్నెందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు ఆఫీస్ నుండి ముందుగా వచ్చిన దానివి వంట చేస్తే తప్పేంటి చేయడం వచ్చు కదా ఇక్కడ నువ్వు చేసింది బయట వాళ్ళు ఎవరైనా తినిపోతారా మనమిద్దరమేగా అన్నాడు అతని మాటల్లో విసుగు చిరాకు ఉంది నేను ఆఫీస్కి వెళ్ళలేదు అంది లో గొంతులో ఎందుకు ఎందుకు వెళ్ళలేదు ఆఫీస్కి అన్నాడు పడుకోవాలనిపిస్తోంది కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను పని చేయలేకపోతున్నాను అందుకే ఉదయం మా ఊరు వెళ్తానన్నది అంది అప్పుడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు ముఖం బాగా పీక్కుపోయి ఉంది ఎన్నో రోజులుగా తిండి తినని మనిషిలా ఉంది అతను రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఆమె కూడా బాక్స్ పెట్టి వెళ్తాడు ఇవాళ కూడా అలాగే పెట్టి వెళ్లాడు ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే లేచి కిచెన్లోకి వెళ్లాడు హేమంత్ ఉదయం ఆమె కోసం పెట్టిన బాక్స్ను చూశాడు అది అలాగే ఉంది దాన్ని చూడగానే మండింది హేమంత్కి తిండి తినకుండా పస్తులుంటే గర్భం పోతుందని ఫోన్లో మీ మమ్మీ చెప్పిందా అడిగాడు ఆవేశంగా ఇందులోకి మా మమ్మీని లాక్కండి నాకే తినాలనిపించడం లేదు అంది నాకంతా తెలుసు ఆవిడ అక్కడ ఉండే తను అనుకున్నది చేయగలదు ప్రెగ్నెన్సీ ఎలా పోవాలో అక్కడ ఉండే ట్రిక్స్ అన్నీ నీకు చెప్పింది ఫోన్లో అన్నాడు ఎప్పుడు చూసినా అదేనా ఇంకేం లేవా నువ్వు మాట్లాడడానికి ఈరోజు బాక్స్లో నువ్వు పెట్టిన కర్రీ నాకు నచ్చలేదు ఒకప్పుడు నాకు తినాలనిపించని ఐటమ్స్ అన్నీ ఇప్పుడు తినాలనిపిస్తున్నాయి అవన్నీ మా మమ్మీతో చేయించుకొని తిందామని మా ఊరు వెళ్తానన్నాను అంతేకాని ఈ బోడీ ప్రెగ్నెన్సీ కోసం మాత్రం కాదు అది నాకు గుర్తే లేదు అంది తల్లి ఫోన్లో మాట్లాడినప్పటి నుండి ఆమెకు ప్రతీదీ విసుగ్గానే ఉంది బోడీ ప్రెగ్నెన్సీయా అంటూ అలాగే చూశాడు కాకా బెస్టా నా దృష్టిలో అది అంత బెస్టేం కాదు అది వచ్చినప్పటి నుండి నన్ను తిండి తిననీయకుండా చంపుతోంది అంది హేమంత్ ఆమె వైపు చూడకుండా పక్కకి తిరిగాడు నాకు తెలుసు హేమంత్ నువ్వు నన్ను బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు నేను ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మాత్రం అమ్మాయిని కాన గర్భంతో ఉండే ఆడవాళ్ళకి ఉండే బాధలు నాకుండవా ఏ బాధలు లేకుండా ఉత్తినే బిడ్డ పుడతాడా ఇప్పుడు నేను వంట చేయలేదనేగా నువ్వు తిడుతున్నావు అంది ఓకే ఓకే వంట నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో అంటూ అతను కిచెన్లోకి వెళ్ళి వంట చేశాడు ప్లేట్లో పెట్టుకొచ్చాడు అతను వంట చేస్తున్నంతసేపు ఆమె వంటగదిలోకి వెళ్ళలేదు బెడ్రూంలోకి వెళ్ళి బోర్లా పడుకుంది ఆమె అలా పడుకోవడం అతనికి నచ్చదు చూడగానే నువ్వు కావాలనే బోర్లా పడుకున్నావు కదూ ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అలా బోర్లా పడుకుంటే లోపలి బిడ్డకి ఊపిరాడదని చచా ఇలాంటికే నీకే ఉండాలి కానీ నేను చెప్పడం కాదు చెప్పినా రాదు అన్నాడు చిరాగ్గా ఆమె అప్పటికే లేచి అతని చేతిలో ఉన్న ప్లేట్ అందుకుని అతన్నే చూసింది వెంటనే ప్లేటు పక్కన పెట్టి నాకొద్దు అంటూ అలిగింది ఓకే ఓకే ముఖం అలా పెట్టకు తిను అంటూ అన్నం కూర కలిపి తనే ఆరాధ్యకు తినిపించాడు అతను తినిపిస్తున్నంతసేపు ఇష్టంగా తిన్నది ఇక అతను తినాలని కూర్చోగానే వామిటింగ్ వస్తున్నట్లు పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది బేసిన్ వైపుకి పూర్తిగా వంగి ఉక్కిరి బిక్కిరవుతూ తన చెవులు తనే మోసుకుంది హేమంత్ కంగారు పడుతూ తింటున్న ప్లేట్ పక్కన పెట్టాడు అతను కూడా పరిగెత్తుతున్నట్లే వెళ్ళి ఆమె చెవులు మూయటానికి ప్రయత్నించాడు ఆమె అప్పటికే ట్యాప్ తిప్పి ముఖం కడుక్కుంది ఏంటి అప్పుడే అయిపోయిందా వామిటింగ్ చేసుకోవడం అన్నట్లుగా ఆమె వైపు చూశాడు కొంచెం కూడా కడుపులో మిగలలేదు హేమంత్ మొత్తం పోయింది అంటూ అబద్ధం చెప్పింది అతను నమ్మాడు అయ్యో అలాగా మళ్ళీ తింటావా కలిపి పెడతాను అంటూ అన్నం ముద్దలు పెట్టబోయాడు వద్దు హేమంత్ ఇక తిన్నా నిలవదు అంది పడుకుంటూ బాధగా చూశాడో ఇలా అయితే ఎలా అన్నట్లు ఆలోచనలో పడ్డాడు హేమంత్ హేమంత్ని క్రీగంట చూసింది ఆరాధ్య నువ్వు తిను హేమంత్ అంది అతను తినకుండా చెయ్యి కడుక్కొని లేచాడో ఫ్రిడ్జ్లోంచి యాపిల్ తెచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడో ఒక ముక్క తీసి ఆమె నోట్లో పెట్టి తిను అన్నాడు వద్దు హేమంత్ అది తిన్నా వేస్టే మళ్ళీ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది నాకు అక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేదు అంది నీరసంగా చూస్తూ ఆమె అలా అంటుంటే బాధగా చూశాడు అయితే వద్దులే అన్నాడు ఆరాధ్యకు వెంటనే బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఏమీ కాదు కానీ బయటకొచ్చాక అసలు కష్టాలు మొదలవుతాయి ఎలా చేస్తావో ఏమోనే ఆరాధ్య అంటూ తల్లి రోజు ఫోన్లో చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి అందుకే హేమంత్ వైపు కోపంగా చూసింది ఒక్కరోజా రెండు రోజులా హేమంత్ రోజు ఇలా నేను తిన్నది వాంతి చేసుకుంటుంటే చూస్తూ కూడా నీకేం అనిపించడం లేదా కళ్ళ ముందున్న నాకన్నా కడుపులో ఇంకా ఫామ్ కూడా కానీ ఆ బిడ్డ ఎక్కువైందా నీకు నేను అవసరం లేదా అంది ఆమె ఎప్పుడో తప్ప ఎక్కువగా హేమంత్ని నువ్వు అనే పిలుస్తుంది హేమంత్ మాట్లాడలేదు ఇప్పుడు చెప్పు హేమంత్ నేను పడుతున్న బాధను చూస్తున్నావుగా ఈ బిడ్డ నీకంత ముఖ్యమా అంది ఆరాధ్య అలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు ఆశ్చర్యపోయాడు ఆమె మాటలే అలా ఉన్నప్పుడు అతనేం చేయగలడు బిడ్డ కావాలన్న కోరిక తన ఒక్కడికే ఉంటే సరిపోతుందా ఆమెకు కూడా ఉండాలిగా ఆమెకు లేకుండా బిడ్డను కనటం సాధ్యమా ఒకవేళ పుట్టాక సరిగా చూస్తుందా బిడ్డ కావాలని నీకు లేనప్పుడు నేనేం చెప్పని చెప్పు నా ఫోర్స్ మీదనే బిడ్డను కనాల్సిన అవసరం కూడా నీకు లేదు నువ్వు ఇక ఈ టాపిక్ మీద నాతో మాట్లాడాల్సిందేమీ లేదు నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి నువ్వెలా చేసినా నా అభ్యంతరం ఏం ఉండదు నీకు మీ ఊరు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అన్నాడు అతను ఆ మాటలు మనస్ఫూర్తిగా అనటం లేదని ఆమెకు తెలుసు అందుకే దిగ్గున లేచి వాష్ బేసిన్ దగ్గరకు మళ్ళీ పరిగెత్తింది ఈసారి వ్యాక్ వ్యాక్ అంటూ గొంతులోంచి పెద్దగా సౌండ్ చేస్తూ అక్కడే నిలబడింది ఒక్క క్షణం హేమంత్ వస్తాడేమోనని చెవులు మూస్తాడేమోనని కంగారు పడతాడేమోనని ఎదురు చూసింది కానీ అతను రాలేదు కూర్చున్న చోటే కూర్చొని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నేలవైపు చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు తనకు బిడ్డ కావాలని ఎవరైనా ఆశించడంలో తప్పులేదు శాసించటమే తప్పు హేమంత్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడే కానీ ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు అనుకుంటే ఆరాధ్యను ప్రేమించేవాడు కాదు పెళ్లి చేసుకునేవాడు కాదు దగ్గరయ్యేవాడు కాదు రమాదేవి కూడా తన కూతురికి తల్లితనం కష్టం అనుకున్నప్పుడు పెళ్లి చేసి ఉండాల్సింది కాదు ఏ తల్లి అయినా కూతురు నెల తప్పిందని తెలియగానే డెలివరీ కోసం ఎదురు చూస్తుంది కానీ అబార్షన్ కోసం కాదు కడుపు తీపి తనకే కాదు తన కూతురికి కూడా రుచి చూపాలని తప్పించిపోతుంది తన బిడ్డ మరో బిడ్డకి జన్మ ఇచ్చినప్పుడు జన్మ ధన్యమైనట్లు తరించిపోతుంది దగ్గరుండి పురుడు పోస్తుంది రమాదేవిలో ఈ లక్షణాలు లేవు ఆమెను గుర్తు చేసుకోవాలంటేనే అసహ్యం అనిపించింది హేమంత్కి ఆరాధ్య హేమంత్ కోసం ఎదురు చూసి అతను రాకపోవడంతో వెంటనే ట్యాప్ తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకుంది వాటిని తుడుచుకునే ఓపిక కూడా లేనట్లు నీరసంగా నడుచుకుంటూ వచ్చి హేమంత్ ముందు నిలబడింది ఉదయం నుండి ఇంతే హేమంత్ గడియ గడియకి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళలేక చచ్చిపోతున్నా అంటూ కళ్ళు తేలేసి బెడ్ మీదకి వరిగింది అది చూసి కంగారు పడ్డాడు హేమంత్ వెంటనే ఆమె మీదకి వంగి ఆత్రంగా ఆరాధ్య ఆరాధ్య అంటూ పిలిచాడు ఆమె కళ్ళు తెరవలేదు మాట్లాడలేదు భయపడ్డాడు హేమంత్ ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు చెంపల మీద తడుతూ కళ్ళు తెరువు ఆరాధ్య అన్నాడు ఆమె కళ్ళు తెరిచి చూడలేదు పైగా ఊపిరి ఆడనట్లు ఉక్కిరి బిక్కిరి అవుతోంది అతను ఆందోళనగా చూస్తూ పిలుస్తూనే ఉన్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది ఇక లాభం లేదనుకుని కాసిరెడ్డికి ఫోన్ చేశాడు హేమంత్ కాశీ వెంటనే వెహికల్ పంపు ఆరాధ్యను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు భర్త కాసిరెడ్డితో మాట్లాడడం వినగానే కర్రలా బిగుసుకుపోయింది ఆరాధ్య వెంటనే రిలాక్స్ అయి నెమ్మదిగా కదిలి స్పృహలోకి వచ్చినట్లు హేం అంది కళ్ళు తెరవకుండానే చెప్పు ఆరాధ్య ఎలా ఉంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం వెహికల్ వస్తోంది అన్నాడు వద్దు హేమంత్ నాకు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే అలర్జీ ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే మా మమ్మీ సొంటి ముద్దలు తినిపిస్తుంది నువ్వేం కంగారు పడకు తగ్గిపోతుంది వెహికల్ పంపొద్దని మీ ఫ్రెండ్కి కాల్ చెయ్యి అంది ఆమె కళ్ళు మూసుకునే మాట్లాడుతుంది కళ్ళు తెరిస్తే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయని కళ్ళు మూసుకునే ఉంది కళ్ళు కూడా తెరవలేకపోతున్నావు హాస్పిటల్కి వద్దా ఏం మనిషివే నువ్వు సొంటి ముద్దలతో తగ్గడానికి నువ్వు ఇప్పుడేమైనా పెళ్లికి ముందు ఆరాధ్యవా అంటూ కేకలేశాడు వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాడు అతని ప్రవర్తన చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళక తప్పేటట్లు లేదు మెల్లగా కళ్ళు తెరిచింది నాకేం కాలేదు హేమంత్ ఈ టైంలో ఇలాగే ఉంటుందని మమ్మీ చెప్పింది హాస్పిటల్కి వెళ్లాల్సినంత సీరియస్ కాదు అంటూ లేచి నిలబడింది హేమంత్ ఆమెను కింద నుండి పైకి చూశాడు అలా చూస్తుంటే తను చేసిన యాక్షన్ తెలిసిపోతుందని వెంటనే తూలింది హేమంత్ ఆమెను పట్టుకున్నాడు లేవకో పడిపోతావు పడుకో అంటూ బెడ్ మీద పడుకోబెట్టాడు వెహికల్ వచ్చింది అదిగో వెహికల్ వచ్చినట్లు సౌండ్ వచ్చింది హేమంత్ వద్దని చెప్పరా ప్లీజ్ హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు పడదు అక్కడ మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి అంది రిక్వెస్ట్గా ఆరాధ్య ఓకే నువ్వు పడుకో లేవకో అంటూ బయటికెళ్ళి వెహికల్ని వెనక్కు పంపి వచ్చాడు వెహికల్లోంచి కాసిరెడ్డి దిగి హేమంత్తో పాటే లోపలికి వచ్చాడు ఆరాధ్యకు ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో హేమంత్ గుండె కొట్టుకుంటోంది ఇలా అయితే రా కాశీ నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోకు అన్నాడు ఇచ్చిన అడ్వైస్ చాలే అంటూ లోపలికి వెళ్ళాడు కాశీ నీకు ఇప్పుడు ఎలా ఉంది ఆరాధ్య అంటూ ఆమె వైపు చూశాడు కాసిరెడ్డి ఓకే అంది సింపుల్గా కాసిరెడ్డితో పెళ్లికి ముందున్నంత క్లోజ్గా ఎఫెక్షన్గా ఇప్పుడు ఉండటం లేదు ఆరాధ్య ఒక పెళ్లిలో ఎన్ని సాంగ్యాలు ఉంటాయో అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే హేమంత్కి తెలిసాయన్న కోపం ఉందామెలో కాసిరెడ్డి చాలా ప్రశాంతంగా చూశాడు రే హేం ఆరాధ్య చేత ఓ పది రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టించి వాళ్ళ ఊరు పంపించరా హెల్త్ ముఖ్యం ఆ తర్వాతనే అన్ని అన్నాడు కాసిరెడ్డి వైపు కృతజ్ఞతగా చూసింది ఆరాధ్య ఆమెకు తన మీద ఉన్న కోపంలో సగం కోపం తగ్గిపోయింది కాసిరెడ్డి వచ్చాక కొంచెం కంగారు తగ్గింది హేమంత్కి పంపిస్తాను కాసి ఆరాధ్యను రేపే వాళ్ళ ఊరు పంపిస్తాను అన్నాడు హేమంత్ హేమంత్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు కాసిరెడ్డి రే హేం కూల్ రా ఎందుకంత ఎగ్జైట్ అవుతావు ఆరాధ్యకు ఏం కాదు అంటూ ధైర్యం చెప్పాడు ఏమోరా ఇంత దడా ఎప్పుడూ పుట్టలేదు నాకు అన్నాడు హేమంత్ హేం నువ్వు తిన్నావా అడిగాడు కాసిరెడ్డి లేదు కాసి జస్ట్ తినాలని కూర్చున్నాను అంతే అంతలోనే ఆరాధ్యకు ఇలా అయింది పాపం తనకి మార్నింగ్ నుండి ఇలాగే ఉందట ఆఫీసుకు కూడా వెళ్ళలేదు ఇవాళ వెళ్తానంది నేనే వద్దన్నాను అన్నాడు వెళ్ళనివ్వాల్సింది ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా నువ్వైనా ఇలా ఉంటుందని తెలియగానే మా మమ్మీకో మీ మమ్మీకో కాల్ చేస్తే బాగుండేది వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు కానీ ఈ టైంలో వాళ్ళని నిద్రలేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకున్నాను కాశీ అందుకే వాళ్ళిద్దరికీ కాల్ చేసి చెప్పలేదు అన్నాడు హేమంత్ సరేలే ఆరాధ్యకు ఇంకేం కాదు నువ్వు తిను నేను నీతో కూర్చుంటాను అంటూ హేమంత్ని లాక్కెళ్ళి ప్లేట్ ముందు కూర్చోబెట్టి తను కూర్చున్నాడు కాసిరెడ్డి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రెక్కించి వినసాగింది ఆరాధ్య ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే